శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సామాన్యంగా మనకి నరసింహస్వామి రాముడు కృష్ణుడు ఇటువంటి విష్ణుమూర్తి అవతారాల ఆలయాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి కానీ మత్స్యావతారానికి ఆలయం ఎక్కడైనా ఉందా తిరుపతికి దగ్గరలో ఒక ఆలయం ఉంది ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు లోపు ఒక మూడు రోజులు ఒక ఖగోళ విచిత్రం జరుగుతుంది అలాగే అక్కడ ఒక అపురూపమైన శివలింగం ఉంది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అంటే ఇది తిరుపతికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అనే ప్రదేశంలో ఉంది దాన్నే వేదనారాయణ స్వామి ఆలయం అని పిలుస్తారు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు దగ్గించి వేద విద్యని ఎత్తుకుపోవడానికి అంటే వేద విద్యను లుప్తం చేసేయడానికి ప్రయత్నిస్తే వెళ్ళి సముద్రంలో దాంకుంటే అప్పుడు స్వామి మత్స్యం యొక్క స్వరూపం తీసుకుని సముద్రంలోకి వెళ్ళి రాక్షస సంహారం చేసి మళ్ళీ వేదవిద్యని పునరుద్ధరించారు ఈ కథ మనందరికీ తెలుసు కదా అప్పుడు దేవతలందరూ స్వామిని వేడుకుంటే స్వామి వచ్చి ఆ ప్రదేశంలో వెలిసేరట యుగాల క్రితం జరిగిన సంఘటనది అప్పుడు స్వామి యొక్క శక్తి వల్ల అది ఒక క్షేత్రం కింద మారింది నిజంగా అక్కడ జరిగింది అంటే సముద్రానికి దగ్గరే ఉంది కదా అది అది కూడా ఒక ఆధారం కావచ్చు ఇంతకీ పదమూడవ శతాబ్దంలో అక్కడ ఒక రాజుగారు ఆలయం నిర్మిస్తే ఆ ఆలయంలో విరాట్ స్వామి మత్స్యావతారం ఇటుపక్క శ్రీదేవి భూదేవి ఉండేవారు తరువాత మత్స్యావతార విగ్రహం ఒక్కటి పాడైపోయింది విరిగిపోయింది మిగతా దేవేర్లు అలాగే ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఒకసారి తమిళనాడు దగ్గర దిగ్విజయ యాత్ర చేసి వెనక్కి వస్తూ ఉంటే స్వామి ఆయనకి ధ్యానంలో సాక్షాత్కరించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి నా మూర్తిని పునరుద్ధరించు అని చెప్పారు కృష్ణదేవరాయల వారు విష్ణువాంస అందువల్ల ఆయనకి భగవంతుడి దగ్గించి కొన్నిసార్లు అటువంటి ఆదేశాలు అందేవి అప్పుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి తన తల్లి పేరు మీద నాగలాపురం అని పేరు పెట్టారు అంటే ఆయన తల్లి పేరు నాగలాంబ కదా అందుకని అలాగా ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఉంది అక్కడ ఇప్పుడు ఆలయంలో ఆరు విశేషాలు ఉన్నాయి అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదటిది ఏమిటంటే ఇదిగో ఈ గోపురం దగ్గరికి వచ్చేసరికి అక్కడే ఉంది ఒక పెద్ద విశేషం ఏమిటంటే ఈ ఆలయము వెస్ట్ ఫేసింగ్ ఇది అయితే మార్చ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో ఒక మూడు రోజుల పాటు సూర్య పూజ అని ఖగోళ అద్భుతం జరుగుతుంది అక్కడ ఆ చూడటానికి అసలు రెండు కళ్ళు చాలు తిరుపతి నుంచి ప్రత్యేక బస్సుల్లో జనాలు విపరీతంగా వస్తారు అక్కడికి ఏం జరుగుతుంది ఇంతకీ అంటే ఆ మూడు రోజుల్లో సాయంత్రం పూట సూర్యాస్తమయం సమయానికి సూర్యకిరణాలు దాదాపు మూడు వందల అరవై అడుగులు ప్రయాణించి గర్భాలయం వరకు వస్తాయి సూర్యభగవానుడు వచ్చినట్టే సాక్షాత్ అలా వచ్చి సూర్యభగవానుడు ఏం చేస్తాడంటే రోజు స్వామికి పాద పూజ చేస్తాడు అంటే పాదాల మీద కిరణాలు పడతాయి చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తే రెండవ రోజు కటి పూజ చేస్తాడంటే నడువు దగ్గరికి వస్తాయి మూడవ రోజు మొకుట పూజ అని కిరీటం మీద పడతాయి అలాగా మూడు రోజులు జరుగుతుంది అబ్బాయి ఎంత నయన మనోహరంగా ఉంటుందో అసలు మనకి భాగవతంలో పోతన గారు అంటారు రవిబింబం ఉపమింపన్ పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవ్వర్ణ కేయూరమై ఘటిస్థలి నుతంచద్ఘంటయ్ నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండంబు నిండుతోందని అంటే వామనమూర్తి పెరుగుతూ ఉంటేట సూర్యబింబం మొట్టమొదట ఆయనకి ఛత్రంలా ఉందిట అంటే వామనమూర్తి సూర్యుడు అంత ఎత్తి ఎదిగాడు ఇంకా పైకి పెరిగేసరికి శిరోరత్నం అయిందిట తర్వాత ఇక్కడికి తర్వాత ఇక్కడికి వచ్చిందిట అలా వస్తూ వస్తూ చివరికి పాదపీఠం అయింది అలాగా వామనమూర్తి బ్రహ్మాండం అంతా నిండిపోయాడు అని పోతన గారు చెప్పారు నిజంగానే పద్యంలో జరిగినట్టే ఉంటుంది ఇక్కడ కాకపోతే పాదాల నుంచి పైకి వస్తూ ఉంటాడు స్వామి అంతే ఈ సంవత్సరం ఎప్పుడు జరుగుతోంది అనే డేట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి తిరుపతికి దగ్గర ఉన్న వాళ్ళైతే మాత్రం మిస్ కాకండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ గోపురం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అది గోపురంలో ఉన్నది ఒక ఆర్చిలా ఉంటుంది అనమాట ఒకే అంతస్తుతో రెండవ ప్రాకారం మూడవ ప్రాకారానికి చుట్టుపక్కల మామూలు గోపురాలు ఉంటాయి కానీ మొదటి ప్రాకారానికి మాత్రం అసలు గోపురం చాలా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు గర్భాలయం దగ్గరికి వెళ్తే అక్కడ చూడవలసినవి చాలా విశేషాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే స్వామి మత్స్యావతార మూర్తి నిలువెత్తు మూర్తి అసలు అంత పెద్ద మత్స్యావతారం మనం ఎక్కడ చూడం ఇటు అటు దేవేరులు ఉంటారు శ్రీదేవి భూదేవి కిందేమో స్వామికి మత్స్యం లాంటి ఉంటుంది అసలు రాయలవారు ఆ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు కొంత ఇబ్బంది కలిగి గబగబా చేసేసారు ఆఖర్లో ఏం చేశారంటే ఒక నవనీత విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ అంటే సున్నంతో చేసిన విగ్రహం పొరపాటున విగ్రహానికి పాదాలు పెట్టేశారు మరి ఇంతకు ముందు ఉన్నది మత్స్యావతారం మరి ఇప్పుడు పాదాలు పెట్టడం అంటే పొరపాటే కదా విష్ణుమూర్తి విగ్రహంలాగా చేసేసారు కానీ స్వామి ఊరుకుంటాడా అక్కడ ఉన్నది ఆ క్షేత్ర శక్తే మత్స్యావతార శక్తి దాంతో ఏమైంది వీళ్ళు అర్చనలు చేస్తూ ఉంటే నీళ్లు పడి ఆ పాదాలకు అరిగిపోయి మత్స్యావతారం చేయడానికి స్వామి చేసిన లీల పాదాలు లేకుండా అప్పుడు రియలైజ్ అయ్యి చక్కగా మత్స్యం లాంటి కవచాన్ని పెట్టడం మొదలుపెట్టారు ఇప్పుడు మీరు చూస్తే అదే కనిపిస్తుంది అలాగే అప్పటి నుంచి ఇంకా మామూలు అభిషేకం మానేసి తైలాభిషేకం చేయడం మొదలుపెట్టారు అది మూల విరాట్ అలాగే గర్భాలయం దగ్గర మీకు ఆళ్వార్లు విశ్వక్సేనుడు ఇలాంటి మూర్తులు కనిపిస్తాయి ఆ మూర్తులు కూడా గతంలో ఉండేవి కాదు ఈ ఆలయంలో ఒక నేలమాళిగా దొరికింది మన తిరువనంతపురం లాగే మన దేశంలో ఉన్న ఆలయాల్లో ఎన్నిట్లోనూ ఇటువంటి రహస్యాలు ఉన్నాయి కాకపోతే కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది బయటికి రాకుండా ఉండడమే మంచిదని ఈ నేలమాళిగలో ఆ విగ్రహాలన్నీ దొరికితే అప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇంకా మూడవ చూడాల్సింది ఇందులో ఒక అద్భుతమైన శిల్పం ఉంది ఒక మాస్టర్ పీసీ ఆలయంలో అదేమిటి అంటే ఇప్పుడు మీరు గర్భాలయానికి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడ మీకు కొన్ని పెద్ద పెద్ద మూర్తులు కనిపిస్తే చాలా బాగుంటాయి అవి శిల్పాలు ఒకటేమో లక్ష్మీవరాహస్వామి ఒకటి వేణుగోపాల స్వామి ఒకటి స్వామి వీణాధర దక్షిణామూర్తి ఇలాంటివన్నీ వీటితో పాటు గతంలో ఇక్కడ ఒక త్రిమూర్తి విగ్రహం ఉండేది చాలా చాలా విచిత్రమైన విగ్రహం ఏమిటంటే అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు ఆ మూర్తిని తాకితే అందులోంచి సప్తస్వరాలు వస్తాయి ఒకే రాతితో చెక్కిన మూర్తి కానీ ఒక్కొక్క చోట తాకితే సరిగమలు వస్తాయి ఎంత విచిత్రం మన శిల్పులు చేసిన అద్భుతం అది కానీ ఈసారి వెళ్ళినప్పుడు నేను ఎంత వెతికినా మూర్తి కనిపించలే ఎక్కడుంది ఇంతకీ అంటే దాని తర్వాత తిరుమల కొండపైన ఒక మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియంలోకి తరలించి ఆ పక్క రోజు మ్యూజియంకి వెళ్ళి వెతుకుదామని అక్కడికి వెళ్ళా కానీ ఇప్పుడు మ్యూజియం రినోవేషన్లో ఉండటం వల్ల మూసేశారు అందువల్ల అది అక్కడ ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే కనుక అధికారులు ఏం చేయాలంటే దాని పక్కన ఒక బోర్డు పెట్టాలి ఎందుకంటే ఇంత అపురూపమైన శిల్పాలు ఇంకే దేశంలోనూ ఉండవచ్చు చూడండి పక్క దేశాల్లో ఏదైనా గొప్పతనం ఉందనుకోండి దాని పక్కన ఒక పెద్ద బోర్డు పెట్టి దానిపైన రాస్తారు అలాగా అక్కడ పెట్టగలిగితే కనుక చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు హంపి వెళ్తే మనం అక్కడ ఒక చిన్న శిల్ ఉంటుంది ఆ శిలని ఇలా మూస్తూ ఉంటే ఒక్కొక్క వైపు నుంచి మూసినప్పుడు ఒక్కొక్క విచిత్రంగా కనిపిస్తుంది కానీ దాని పక్కన ఏ బోర్డు ఉండదు ఎవరైనా తెలుసున్న వాళ్ళు చెప్తే తెలుస్తుంది తప్ప లేకపోతే అసలు తెలియదు కూడా ఇంతకీ ఈ మూర్తి ఎలా ఉంటుందో చూడాలంటే కనుక మనం ఈ ఆలయంలోనే ఒక గోపురం పైన ఒక మూల చెక్కు ఉంది దీన్ని అది చూశాక నాకు అనిపించింది అంటే మన ఆలయాల్లో గోపురాలన్నీ కూడా లోపల ఉన్న శిల్పాలకి ఇండెక్స్ అనమాట మూడో గోపురం దాటి మహామండపంలోకి రాగానే ఇక్కడ ఫోర్ కాలమ్స్లో సిక్స్ రోస్లో కొన్ని స్తంభాలు ఉన్నాయి మనం లోపలికి వెళ్ళగానే ఎడం పక్క లాస్ట్ కాలంలో రెండో స్తంభం కింద ఒక విచిత్రమైన శిల్పం ఉంది అదేమంటే ఒక పండు లాంటి దాన్ని ఇలా చీల్చుకుంటూ ఒక ముసలాయిన బయటకు వస్తున్నట్టు అది నేను ఎంతసేపు ఆలోచించినా నాకు అర్థం కాలే మీ ఎవరికైనా ఒకవేళ అర్థమైతే కనుక అదేమిటో చూసి నాకు చెప్పండి అక్కడ ఫోటోలు తీయడానికి కుదరదు కదా అందుకని మా ఎడ్మిన్ ఇదిగో ఇలాంటి గ్రాఫిక్స్తో బొమ్మ తయారు చేసి పెట్టాడు దాదాపుగా ఇలా ఉంటుంది ఇంకా ఐదవది ఆలయంలో తప్పకుండా చూడాల్సింది ఏమిటంటే మీరు బయటకు వచ్చి ప్రాకారంలో ప్రదక్షిణం చేస్తుంటే నైరుతి వైపు వేదలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది దేవి మీకు తిరుచానూరు రహస్యాలు చెప్పినప్పుడు అమ్మవారివి ఆరు స్వరూపాలు ఉన్నాయి అని చెప్పా అందులో వేదవతి స్వరూపానికి ఎక్కడ ఆలయం లేదు అని ఇక్కడ అమ్మవారు వేదలక్ష్మి స్వరూపంలో ఉన్నారు అలాగే ఆగ్నేయం మూల ఒకళమాత ఆలయం కూడా ఉంది అది కూడా తప్పకుండా చూడండి ఇవి రెండు ఒకే ప్రకారంలో ఉంటాయి ఇంకా ఆరవది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది అది ఏమిటి అంటే మీకు ముందు ఒక ప్రశ్న అడుగుతా అమెజాన్లోకి వెళ్ళి ఒక మరకత శివలింగాన్ని ఆర్డర్ చేయండి మీరు ఈ మాత్రం శివలింగం ఒక ఐదారు అంగుళాలు ఉన్నదే దాదాపు ఇరవై వేలు పాతిక వేలో ఉంటుంది అలాంటిది ఇంత పెద్ద లింగం ఒక ఐదు అడుగులు ఉన్న శివలింగం పెద్దది అక్కడ బయట ఒక చిన్న గదిలో ఉంది చాలా విచిత్రంగా దాన్ని హరికంఠేశ్వర స్వామి అని పిలుస్తారు హరికంఠం ఏమిటండి అంటే హరి అనే పదానికి పాము అనే అర్థం కూడా ఉంది అందుకని సర్పాన్ని ధరించిన ఆయన పరమేశ్వరుడు అని ఇంతకీ ఉంది ఇది నాగలాపురం వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా చూడరు నాకు తెలియదు నాకు ఒక ఆ ఒక ఆయన చూపించారు ఒక మిత్రులు మీరు ఆలయంలోంచి పూర్తిగా బయటకు వచ్చేసి ప్రధాన గోపురం నుంచి ఎడమ పక్క రోడ్లోకి వెళ్ళారనుకోండి అంటే ఆలయానికి ఉత్తరం వేపు ఉన్న రోడ్లోకి అక్కడ ఒక చిన్న గదిలాగా ఉంది ఒక చిన్న ఆలయంలాగా అందులో ఉంది మరకత లింగం గతంలో ప్రధాన ఆలయంలో ఉండేదిట ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఈ బయటకు వచ్చేసింది అని వాళ్ళ నోట తెలిసింది కానీ అంత అపురూపమైన లింగాన్ని జస్ట్ ఒక గదిలో అలా పెట్టి ఉంచారు కాకపోతే గ్రామస్తులందరూ కూడా ఆ శివలింగాన్ని కన్న బిడ్డలా కాపలా కాసుకుంటున్నారు కానీ అధికారులు చొరవ తీసుకుని అక్కడ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించటము లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఇంకా సెక్యూరిటీ ఉంచడం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది ఆలయం పక్కనే ఒక బిల్వ వృక్షం ఉంది అది కూడా చాలా అపురూపమైంది సామాన్యంగా త్రిదళాలు ఉంటాయి కదా బిల్వానికి అలా కాకుండా అష్టదళ బిల్వాలు ద్వాదశ దళ బిల్వాలు ఇలాంటివి ఉంటాయి అది అక్కడ కనిపిస్తుంది మనకి ఆ రకమైన బిల్వ వృక్షం అక్కడ చూడవచ్చు ఇవి ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి తిరుపతి వెళ్ళినప్పుడు జస్ట్ రూము దర్శనం లడ్డు మాత్రమే కదా చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నీ చూడండి అసలు మీరు నాగలాపురం వరకు వెళ్తే కనుక ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సురుటుపల్లి అనే ఒక ఆలయం ఉంది అపురూపమైన ఆలయం అసలు అక్కడ గర్భాలయంలో ఉన్న మూర్తి చూస్తే ఒక్కసారి ఒళ్ళు గగురు పొడుస్తుంది అంత గొప్పగా ఉంటుంది కుదిరితే ఇంకొక వీడియోలో ఆలయం విశేషాల గురించి కూడా చెప్పుకుందాం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక మూడు మూడు విభజించాం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చేయండి